జర్నలిజం మౌలిక సూత్రాలు అనే అంశానికి సంబంధించి జర్నలిజం లేకపోతే వార్త అది విలేకరులు ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకే రంగానికి సంబంధించినవి. వార్తకు సంబంధించి ఎవరు ఎటువంటి నిర్వచనం ఇచ్చినప్పటికీ దాదాపు 1200 సంవత్సరాల క్రితం అండి, దాదాపు 1200 సంవత్సరాల క్రితమే వార్త ప్రాధాన్యతని, వార్త అనేది ఎలా ఉండాలి, ఆ వార్త వల్ల వచ్చే లాభం ఏంటి అని చెప్పిన ఘనత మన తెలుగుదేశానికి, మన తెలుగు కవికి, ఆది కవి నన్నయ్య గారికి దక్కుతుందండి. ఎందుకంటే ఆ 1200 సంవత్సరాల క్రితం యూరప్లో కూడా మీకు పేపర్లు లేవు, ఏమీ లేవు, కానీ దానికి పూర్వమే మనకి వార్తాహరులని చెప్పి ఒక వార్త ఒక చోట నుంచి ఒక చోట చేరవేయడానికి ఒక పటిష్టమైన వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. దానికన్నా పటిష్టమైన వ్యవస్థ వార్త అనే దానికి ఒక ఒక మాటని మొట్టమొదటిసారి మన ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి నన్నయ్య గారు. ఆయన ఏమంటారంటే, వార్త ఎందు జగము వర్ధిల్లుచున్నది, యదియు లేనినాడ యకిల జనులు నందకారమగ్నులగుదురు, గావున వార్త నిర్వహింపవలయును బతికున్నంతకాలం అని చెప్పంటారు ఆయన. అంటే వార్త అనేది ఒక వెలుగు, ఒక చైతన్యం, ఒక అవగాహన కల్పించేది అని ఒక చక్కటి నిర్వచనం ఇచ్చిన వ్యక్తి, బహుశా ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి బహుశా ఆయన ఉంటారేమో. ఎందుకంటే ఆయన ఈ మాట చెప్పింది ఆయన రాస్తున్నాం అనేది సభాపర్వానికి సంబంధించి నారదుడికి ధర్మరాజుకి వచ్చిన జరిగిన సంభాషణలో ఈ విషయం చెప్తూ ఆయన, నారదుడు కూడా మనకు ఒక ఖ్యాతి ఉంది ఆయనకి, ఈ ప్రపంచంలో మొట్టమొదటి విలేకరిగా ఆయనకి మనం ఒక పేరుంది, ఆయన పేరు మీద ఆంధ్రదేశంలో ఒక అవార్డు కూడా ఇస్తున్నారు జర్నలిస్టులకి. అంటే ఆ రోజుల్లోనే వార్త యొక్క విశిష్టత, గొప్పదనం, ఆవశ్యకత గురించి చెప్పిన ఘనత మన ఆంధ్రులకే దక్కింది, ప్రపంచంలో మరే దేశానికి కాదు. ఈ విషయం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. అయితే ఏం జరిగిన తర్వాత ఈ వార్తకు సంబంధించి వాటి విలువలను నాశనం చేశారు, వార్త ఆత్మని చంపేశారు, వాటి వలవల్ని విరిచి నగ్నంగా నడిబజారులో పెట్టి ఇదే మేము చూపిస్తాం, మీరు ఇదే చూడండి అని చెప్పి ఒక దుస్సాహసానికి ఒడిగట్టి ఒక అపవిత్రమైన కార్యకలాపానికి కొన్ని పత్రికలు దిగజారాయి. అయితే కొన్ని పత్రికలు దిగజారడం నష్టమే లేదు, అయితే ఆ కొన్ని పత్రికలు లేదా కొన్ని ఛానల్స్కి ఎక్కువగా రీడర్షిప్, వ్యూవర్షిప్ ఉండటం వల్లనే ప్రమాదకరంగా మనకి ఈ సమాజానికి వారి వార్తలు, వారి వ్యాఖ్యలు దాపురించాయి. అందుకని మీకు మా మైకేల్ మూర్ అని చెప్పి, మీరు అమెరికా గురించి చెప్పారు దగ్గర, మైకేల్ మూర్ అని చెప్పి ఆయన గొప్ప సటైరిస్ట్, అయినా చక్కటి డాక్యుమెంటరీ చేశాడు ఆయన. ఆయన ఏమంటాడండి, ఈ ప్రపంచంలో కొంతమంది పత్రికాధిపతులు, మీడియా అధిపతులు నడిచే ప్లేగులాగా, అంటే ప్లేగ్ వ్యాధి, నడిచే ప్లేగ్ వ్యాధిలాగా మారారు. వారు ఎక్కడికి వెళితే అక్కడ మొత్తం విలువలు నాశనం చేస్తున్నారు, సమాజం నాశనం చేస్తున్నారు చెప్పంటాడు ఆయన. అంటే ఈ వార్త రూపంలో ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి జరుగుతున్న ప్రమాదాన్ని ఆయన మైకేల్ మూర్ గారు చెప్పారండి. అట్లాగే మీకు సిఎన్ఎన్ పత్రిక, సిఎన్ఎన్ న్యూస్ ఛానల్, సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ చూసే వాళ్ళకి క్రిస్టియానా అమాన్పూర్ అని చెప్పి ఒక లేడీ ఉంటుంది, వృద్ధ మహిళ, కానీ చక్కగా ఇప్పటికి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఆవిడ, ఎడిటర్ గారు ఆవిడ. ఆవిడే చెప్తారంటే, మనం ఈ సమాజాన్ని ఒక మంచి మార్గం వైపు నడపాలి అంటే ఒక పత్రిక కావాలి, ఒక న్యూస్ ఛానల్ కావాలని చెప్పంటారు. కానీ ఈ ఇటువంటి ఒక సమాజాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడే ఈ న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే ఈ పత్రికలు కావచ్చు, ఆంధ్రదేశానికి వచ్చినప్పటికీ పెడత్రోవ పట్టాయి, వక్ర మార్గం పట్టాయి. ఇదే కాకుండా ఒక విచిత్రమైన అంశం ఏంటంటే, ఒక ప్రభుత్వాన్ని దించాలన్నా, ఒక ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించాలన్నా, ఒక వ్యక్తిని అతని వ్యక్తిత్వ హననాన్ని చేయాలన్నా ఆ బాధ్యత మాదే అని చెప్పి ఆ ప్రచురణకర్తలు, ఆ మీడియా అధిపతులు తమ భుజాన వేసుకొని తమకు సంబంధం లేని విషయాల్లో వాడు జోక్యం చేసుకుంటూ అసత్యాలు, అర్ధసత్యాలు ఇవన్నీ పోగు చేసి, గాలి వార్తలు పోగు చేసి జనం మీద కుమ్మరిస్తున్నారు. ఇటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి మీకు నామ్ చోస్కీ అని ఆయన ఒక మాట చెప్తారండి. ఆయన ఈ పత్రికాధిపతులు, లేకపోతే ఈ మీడియా అధిపతులు తామేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం
అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి అసత్యాలు అర్ధసత్యాలు అలాగే అభూత కల్పంతో వార్తా ప్రపంచం మొత్తం నింపేస్తారు వాళ్ళు. దాని నుంచి బయటికి రావడానికి సగటు ప్రేక్షకుడికి లేకపోతే సగటు రీడర్కి సమయం పడుతుంది. వారు వాస్తవం తెలుసుకునేలోగానే నష్టం జరిగిపోతుంది అని చెప్పి అంటారండి ఆయన. ఎవరు లోపల నామం చూసుకునే ఆయన అదే కన్సెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని చెప్పి ఆయన ఒక ఉత్తీర్ణి కూడా చెప్పారు దానికి సంబంధించి. అంటే అటువంటి కుట్రలు అనేవి ఆంధ్రదేశంలో చాలా విజయవంతంగా వాళ్ళు చేయగలుగుతున్నారు. ఫలితంగా ఏం జరిగిందంటే ఫస్ట్ క్యాజువాలిటీ ఏంటంటే సత్యం అనేది. సత్యం అనే దానికి అర్థం లేకుండా పోయింది. అసత్యం మాత్రమే ఇప్పుడు రాజ్యమంతా వెళ్తుంది. సరే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర, నిజానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర ఎలా ఉంది అంటే నామమాత్రం కాదు కదా, ఇంకా తక్కువగానే ఉంది. నిజానికి ఏంటంటే మీరు ఎక్కడన్నా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి చెప్పినప్పుడు ఓకే దాన్ని కొంత మనం వెయిట్ చేయాలి. మనం ఎంఓఎస్ తెచ్చుకున్న తర్వాత అవి మెటీరియల్ అవుతాయో తెలియదు మనకు. అది తెలియకుండానే మనం వచ్చే వాళ్ళ మీద బురద చేయడం, వారిని కూడా భయభ్రాంతులకు గురి చేయటం, అసలు ఈ రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు, ఈ రాష్ట్రంలో అరాచకమే ఉంది, లేదా అదేంటి జగన్ ట్యాక్స్ అంట, లేదా ఇంకో ట్యాక్స్ అంట, ఇంకో ట్యాక్స్ అంట, ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి వచ్చే వాళ్ళను కూడా భయపెట్టే ఒక దుష్ట పన్నాగం అనేది వారు చాలా కాలం నుంచి చేస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దీనిని ఎదుర్కోవాల్సిన మరో వర్గం ఉంది. అంటే ఒక వర్గం అనేది ఇప్పుడు మీకు జనరల్గా రెండు వర్గాలు ఉంటాయండి. ఒక వర్గం ఏమో నెగిటివ్ ఉంటే ఉండొచ్చు, అది కానీ దీన్ని ఎదుర్కోవాల్సిన పాజిటివ్ వర్గం ఒకటి ఉంటుంది. అంటే పాజిటివ్ అంటే దాన్ని ఎదుర్కొనే వర్గం ఉంటుంది. వారు కూడా అసలు విషయాలు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. అందుకని ఏంటంటే మీకు నిజం అనేది నత్తనానికి నడుస్తూ ఉంటే అబద్ధం అనేది మెరుపు వేగంతో ముందుకెళ్ళిపోతుందంట. ఇట్లాగేంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అబద్ధం అనేది మెరుపు వేగంతో స్ప్రెడ్ అవుతూ ఉంటే వాస్తవం అనేది నత్తనడకన నెమ్మదిగా చేరుతోంది, జరగాల్సిన జాబ్ జరిగిపోతుంది. సరే ఏపీకి వచ్చినప్పటికీ చాలామంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిపోతుంది అంధకారం తక్కువ రకరకాల మాటలు మాడుతున్నారు. కానీ నేను చెప్పిన అధ్యయనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మన విస్తీర్ణ పరంగా చూస్తూ ఉంటే ఏపీ అనేది కేవలం 4.96% అండి. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ మొత్తం భారతదేశంలో 4.96%, అలాగే జనాభాకి వచ్చేప్పటికీ 3.8% అండి. అంటే చిన్న రాష్ట్రం అది. మనం తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ చిన్న రాష్ట్రం మనం ఏం చేయగలం మనం అని అనుకుంటున్నాం. కానీ ఈ చిన్న రాష్ట్రం కూడా భారతదేశ అభివృద్ధికి చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మరి పాజిటివ్గా పత్రికలు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పరు, మరి ఎవరు చెప్తారు? సరే ఏం చేస్తుంది ఏపీ అంత గొప్ప కనకారం ఏం చేస్తుంది అంటారా? చూద్దామండి. ఈ మీకు ఈ ఈ కోస్తా ఏపీకి వచ్చేప్పటికి ఈ ప్రాంతంలో అంటే భారతదేశంలో లభ్యమవుతున్న హైడ్రోకార్బన్స్ అంటే సహజ వాయువు కావచ్చు, చమురు కావచ్చు, దీంట్లో దాదాపు 30% కేజీ బేస్ నుంచి వస్తుంది అండి మనకి. అలాగే మీకు విద్యుత్ అంటే జల విద్యుత్ కావచ్చు లేకపోతే ధర్మ విద్యుత్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 10% అనేది ఏపీ నుంచి వస్తుంది. రాష్ట్రం ఎంత ఉందండి? 4% 5% రాష్ట్రం అది. విద్యుత్ ఏమో 10% వస్తుంది అండి మీకు. కార్గో హ్యాండ్లింగ్ అంటే రకరకాల పోర్టుల ద్వారా కార్గో హ్యాండ్లింగ్ ఎంత ఉందండి? 15% ఉంది. ఏ ఇంత చిన్న రాష్ట్రం అంత అంత అచీవ్మెంట్ చేస్తే మనకు మనకి గొప్ప కదా మనకి, అది దాన్ని మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఇంకో విషయం మీకు కోక్ ఉత్పత్తి, కోక్ అంటే మనం తెలుస్తుంది, కోక్ చాక్లెట్స్ కోక్ కోలగంటికి వాడతాం. ఇటువంటి ముఖ్యమైన కోక్ ఉత్పత్తుల్లో మొత్తం భారతదేశం ఉత్పత్తి అవుతాం కోక్లో 70% ఏపీ నుంచి వస్తుంది. అలాగే సాగర ఉత్పత్తులు దీంట్లో 30.9% ఏపీ నుంచి వస్తున్నాయి. చేపల చెరువులు రొయ్యలు దీనికి సంబంధించి దాదాపు 20% ఏపీ నుంచి వస్తుంది. రస్మా ఉత్పత్తిలో 35%, మిర్చి ఉత్పత్తిలో అంటే దేశవ్యాప్తంగా పండుతున్న మిర్చిలో 35% ఏపీ నుంచి వస్తుంది. ఖర్బూజా 23%, అరటి 22%, నిమ్మ 18.5%, గుడ్లు 17%. ఇలా చూస్తూ ఉంటే అనేక అనేక వస్తువుల్లో ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ అనేది చాలా పెద్ద రాష్ట్రాల కన్నా చాలా ఎక్కువగా ఉంది. యూపీ ఏం చేస్తుందండి మనకి, అది బీహార్ ఏం చేస్తుంది? దాంతో పోలిస్తే అసలు ఈ చిన్న రాష్ట్రం అనేది చేస్తున్న కంట్రిబ్యూషన్ అనేది అపారంగా ఉంది. కానీ దీనిని మనం పారిశ్రామికవేత్తలు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాం. బాబు మా రాష్ట్రం అనేది అసాధారణమైన రాష్ట్రం, అది చిన్న చిత్ర రాష్ట్రం అయినప్పటికీ కూడా మేము అద్భుతాలు చేస్తున్నాం మేము ఇది చూడండి అని చెప్పి చెప్పగలిగితే వారు ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా
ఎంతసేపు మనం నెగిటివ్ చేస్తారు ఎప్పుడంటే మీకు ప్రతి మన ప్రకృతి సహజంగా మనకి ఏంటంటే ప్రతి దానికి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ సెన్స్ ఉంటుంది. అక్కడ నెగిటివ్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది, కానీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా మనం స్ప్రెడ్ చేయగలిగితే పరిస్థితి అనేది ఇంప్రూవ్ అవుతుంది. సరే అదొక అంశం అవుతుంది. ఇక మనకి మీడియాకి వచ్చినప్పటికీ ఆ మీడియా మనం అనుకున్నట్టు అర్ధ సత్యాలు అసత్యాలు అని చెప్పి చెప్తున్నాం కదండి, కానీ దానిని కూడా మించిపోయి అంటే వీరికి ఏమి అసత్యాలు చెప్పడానికి అర్ధ సత్యాలు చెప్పడానికి ఏమి లేనప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు, అక్కడ గాల్లోంచి క్రియేట్ చేసి దాన్నే ప్రచారం చేస్తారు. అనే దీనికి సంబంధించి అనేక అనేక ఉదాహరణలు ఉన్నాయి. మొన్న మీకు చూసిన విజయబాబు గారు నేను ఏదో మాట్లాడుకుంటుంటే ఆయన ఒక పోస్ట్ చూపించారు. ఆ పోస్ట్ ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేసినట్టు చూపించారు. నేను చెప్పాను మాత్రం మీరు దాన్ని నమ్మకండి, మీరు అది వాస్తవం కాకపోతే అని చెప్పి చూస్తే నిజంగా అసలు వార్త కాదు అది. అంటే అవాస్తవాల్ని కూడా చాలా ధైర్యంగా నిస్సిగ్గుగా నిస్సంకోచంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేయడమే కాదండి, దీనికి సంబంధించి వారు పెడుతున్న హెడ్డింగ్లు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. మీకు ఈ టీవీ మీద యూట్యూబ్కి వెళ్ళినప్పుడు మీకు కొన్ని థంబ్నైల్స్ వస్తూ ఉంటాయి, దాని చూడండి మీరు. ఇది కొన్ని చెప్తాను మీకు. అది జగన్ డేంజరస్ డైరెక్షన్, వైసీపీ ఎంపీలు తిరుగుబాటు. ఇది ఇచ్చి 2 ఏళ్ళు అయిందండి. ఇది జగన్ డైరెక్షన్ డేంజర్, వైసీపీ ఎంపీలు తిరుగుబాటు. డప్పు కొట్టుకుంటాం జగన్, పవన్ జోలికి వస్తే పంచోడు కొడతాం, లం కొడక లైవ్లో ఊగిపోయిన పల్న యాంకర్, పిచ్చుకొక్క సాంబశివరావు ఫైర్, జగన్ టీవీపై సాంబశివరావు హెచ్చరిక. జగన్ సిబి ఆయనకి సంబంధం ఏంటంటే ఆయన దాంట్లో యాంకర్, ఆయన ఆయన ఇచ్చుకుంటే ఆయన వార్నింగ్ ఇచ్చుకుంటాడు, వార్నింగ్ ఇచ్చుకుంటే ఈయనకెందుకు. అంటే ఇది ఎంత పెద్దంటే ఏం పోటుగాడు కాదు, సత్యలేదు పాచిపాట. జగన్ చాలా క్రూరమైన వాడు అట్లా కాదండి. కాదు ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా ఏపీలో మీడియా గురించి. ఏపీలో మీడియా మంచి అయితే మంచి అని చెప్దాం, నందిని నందని చెప్దాం, పందిని పంది అని చెప్దాం. పందిని చూపించి నందని చెప్పనకూడదు, నందిని చూపించి పంది అనకూడదు. తప్పు ఎవరు చేసినా తప్పే, నెగిటివ్ వైపు తప్పు ఉంటే పాజిటివ్ వైపు కూడా వీరిని వీరు ఎసెప్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ విషయంలో వారు దృష్టి సారించి రాష్ట్రానికి మేలు చేసే విధంగా తమ వాదనలు కూడా బలంగా వినిపించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి.